గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ వన్ రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ విధులు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా క్లియర్గా సంక్షిప్తంగా తెలుసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అనేది స్టేజ్ వన్ స్టేజ్ టూలో జరుగుతుంది స్టేజ్ వన్ అంటే ఎలక్షన్ నోటీసు ఇవ్వడం నెక్స్ట్ అక్కడ పోటీ చేస్తున్నటువంటి పోటీదారుల వివరాల ప్రకటన అనేది ఆ గ్రామ పంచాయతీలో చేయడం జరుగుతుంది ఆ తరువాత పోటీదారులకు సింబల్స్ కేటాయించడం అనేది స్టేజ్ వన్కి సంబంధించింది స్టేజ్ వన్లో ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం పంచాయతీలు ఆ తర్వాత పోటీదారుల వివరాల ప్రకటన పోటీదారులకు సింబల్స్ కేటాయించడం స్టేజ్ వన్ మరి స్టేజ్ టూ అంటే తర్వాత జరిగేటటువంటి ఓటింగ్ ప్రక్రియ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఉప సర్పంచి ఎన్నిక సమావేశం వరకు జరిగేటటువంటి మిగతా ప్రక్రియ మొత్తాన్ని స్టేజ్ టూ అంటారు మరి రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ వన్లో రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క విధులు ఏమిటి రిటర్నింగ్ ఆఫీసర్ ఏ గ్రామ పంచాయతీకి సంబంధించి కేటాయించి ఉంటారు ఆ గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో ఎలక్షన్ నోటీసును అనౌన్స్ చేయడం అదేవిధంగా ఆ పంచాయతీకి సంబంధించినటువంటి నామినేషన్లను స్వీకరించడం స్వీకరించినటువంటి నామినేషన్లను ప్రకటించడం స్వీకరించిన నామినేషన్లను పరిశీలించి అందుకు సంబంధించి ఇన్వ్యాలిడ్ నామినేషన్లను తిరస్కరించడం ఆ తిరస్కరించినటువంటి నామినేషన్లకు ఆ తిరస్కరణకు కారణాలను ధృవీకరించడం మరియు రికార్డ్ చేయడం సరిగా ఉన్నటువంటి వ్యాలిడేటెడ్ నామినేషన్లను లిస్టును ప్రకటించడం మరి ఆ పోటీదారుల యొక్క ఎంతమంది అయితే వ్యాలిడేటెడ్ నామినేషన్లు అందించారు ఆ కంటెస్టింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పేర్లను ప్రకటించడం మరి ఆ పోటీదారుల అభ్యర్థులకు అందరికీ కూడా సింబల్స్ను కేటాయించడం అనేది రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ వన్ వారి యొక్క విధులు ముందు చెప్పుకున్నటువంటి ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ వన్ నిర్వహించడం జరుగుతుంది ఆ తరువాత జరగవలసినటువంటి ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూ నిర్వహించాల్సి ఉంటుంది మరి రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూ యొక్క విధులు ఏమిటంటే పోస్టల్ బ్యాలెట్ను డిస్పాచ్ చేయడం ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఏ ఏ గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే రిటర్నింగ్ ఆఫీసర్ నిర్వహిస్తుంటాడో విధులు వారికి పోస్టల్ బ్యాలెట్లను డిస్పాచ్ చేయడం మరియు వారికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్స్ను ఇవ్వడం మరొక విధి ఏమిటంటే రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూ తనకు కేటాయించినటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను పరిశీలించడం ఇన్స్పెక్ట్ చేయడం మరియు ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మరియు వివిధ పార్టీల వారితో ఏ గ్రామ పంచాయతీలకైతే రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూని కేటాయించి ఉంటారు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి వారితో మరియు వివిధ పార్టీల వారితో మాట్లాడి ఎన్నికలు సక్రమంగా సజావుగా స్మూత్గా జరిగే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టు పోలింగ్ మెటీరియల్ను మండల్ లెవెల్లో స్వీకరించాలి రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టు మండల్ లెవెల్లో తనకు కేటాయించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ మొత్తాన్ని స్వీకరించి సంబంధిత పీఓలందరికీ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఆ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూ తనకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించి పోలింగ్ అరేంజ్మెంట్స్ మరియు పోలింగ్ స్టేషన్లను విజిట్ చేయడం పరిశీలించడం ఆ పోలింగ్ స్టేషన్లో జరుగుతున్నటువంటి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించడం ఆ ఓటింగ్ మరియు కౌంటింగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లను ఎప్పటికప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపిణీ చేయాల్సి ఉంటుంది మరియు తనకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ ప్రక్రియ మరియు ఫలితాల ప్రకటన మరియు ఉప సర్పంచ్ ఎన్నిక మరియు ఎన్నికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వాల్సినటువంటి డ్యూటీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూకు ఉంటుంది అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిన తర్వాత మండల కేంద్రానికి సీల్డ్ కవర్లు మరియు అన్సీల్డ్ కవర్లు అన్నీ కూడా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి కవర్లు అన్నీ కూడా మండల కేంద్రానికి సబ్మిట్ చేయాల్సినటువంటి బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ టూకు ఉంటుంది ఇక్కడ అందించినటువంటి సమాచారం ఒక సంక్షిప్త సమాచారం మాత్రమే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే స్టేజ్ వన్ రిటర్నింగ్ ఆఫీసర్కి సహాయంగా ఉండేటటువంటి వ్యక్తి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ